అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరు భక్సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు ఆగస్టు 29. ఈరోజు వాక్య భాగము, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 1వచనం. యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 1వచనములో ప్రభు అయిన యేసు మన పక్షమున ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయుటకు సిద్ధముగా ఉన్న ఉత్తరవాది అని చదువుచున్నాము. యిర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనములో కూడా, వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును అని చదువుచున్నాము. దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు తమ శత్రువులచే చెరపట్టబడి ఉన్నారు. వారి శత్రువులు వారిని బాధించిరి, వారిని పోనిచ్చుటకు సమ్మతించలేదు. గాని దేవుడు వారి విషయమై జోక్యం కలగజేసుకుని ఆయన బలమైన శక్తిచే వారిని చెరలో నుండి బయటకు రప్పించెను. అదే విధముగా మనము ఏదైనా పాపములో శోధనలో పడినప్పుడు శత్రువు దాని నుండి మనలను బయటకు రానివ్వాడు. మన తెలివి చేత, బైబుల్ జ్ఞానము చేత మనము జయించగలమని తలంచెదము, కానీ జయించలేము. మనము ఈ రీతిగా దేవుణ్ణి అడగవలెను, ప్రభువా, ఇది నా బలహీనత, నా పతనము, దయతో నా పక్షమున విజ్ఞాపన చేయుము, నన్ను సాతాను హస్తముల నుండి విడిపించుము. విశ్వాసముతో మనము ప్రభు యొక్క ప్రధాన యాజక పరిచర్యను ఎడతెక్క కోరుకొనవలెను. నిత్యము జీవించు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షమున వాదించి మన తప్పిదములన్నిటి నుండి మనలను విడిపించును. ఆయన లేకుండా మనము ఏమీ చేయలేమని గుర్తించవలెను. మనము ఆయన పరిపూర్ణతలోనికి వచ్చే వరకు ఆయన విజ్ఞాపన పరిచర్యపై ఆధారపడవలెను. ఆ ఉద్దేశం నిమిత్తమే ఆయనకున్నదంతయు మన కొరకు ఇచ్చివేసి ఉన్నాడు. తన స్వరక్తముతో మనలను కొన్నాడు. పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులయుండుడి అని చెప్పుచున్నాడు. కనుక మనము ఆయన పరిపూర్ణతలోనికి వచ్చుటకు ఆయన విజ్ఞాపన పరిచర్య మనకు అవసరము. పాత నిబంధన కాలములో యాజకులు ఎన్నో వేల బలులను అర్పించిరి, కానీ వారు చేసిన ఈ పరిచర్య ద్వారా ఎవరునూ పరిపూర్ణతలోనికి రాలేదు. హెబ్రీ 7వ అధ్యాయము 19వ వచనం, అయితే అవి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన బలికి ఒక ఛాయవలే ఉన్నవి. హెబ్రీ 8వ అధ్యాయము 5వ వచనం, మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని యాజకునిగా అబ్రహామునకు ప్రత్యక్షమై పరలోక ఆహారమును అతనికి తెచ్చాను. అదే అతన్ని శోధన కాలములో బలపరిచినది. కానీ అబ్రహామును పరిపూర్ణతలోనికి తెచ్చుటకు అతడు సహాయం చేయలేకపోయాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దున్నబట్టకు లేదా విరువబట్టకు శరీరమంతటిని ఇచ్చుట ద్వారా మరియు మన నిమిత్తము మరణమును జయించుట ద్వారా ఇప్పుడు మన పరలోక ప్రధాన యాజకుడయ్యను. ఆయన ద్వారా మనము పరిపూర్ణతలోనికి తీసుకుని రాబడితిమి. హెబ్రీ 7వ అధ్యాయము 24-25వ వచనములు, ఆయన పరిపూర్ణమైన ఒక్క బలి ద్వారా
ఆయన పరిపూర్ణత ద్వారా మనలను తన పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చెను. మనము పడిపోయిన ప్రతి సమయమున విరిగిన హృదయముతో దీనత్వముతో ఆయన యొద్దకు వెళ్ళగలము. ఆయన ప్రధాన యాజకత్వం ద్వారా మనలను పైకి లేపును. అనగా మనం ఎల్లప్పుడూ పాపము చేయిచు ఉండవలనని కాదు, కానీ మన మానవ హద్దుబాట్లను గుర్తించి ఆయన యాజకత్వ పరిచర్యపై ఆధారపడవలెను. ప్రైస్ ది లార్డ్.